నాకు మొదటి నుంచి కూడా సదానంద రెడ్డి గారు సుపరిచితులు. నా కోరిక వారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని ఒకసారి చూడాలని, వారు చేస్తున్న సేవలకు గుర్తింపు రావాలని. సదానంద రెడ్డి వృద్ధాశ్రమం ఇక్కడ నడపడం అంటే సామాన్యం కాదు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతహాగానే ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత పెద్ద బంగళా నిర్మించి వారికి ఆ వయసులో కుటుంబం లేదనే లోటు, పిల్లలు లేదనే లోటు లేకుండా అన్నీ తానై ఈరోజు వారు ఇంత చక్కటి ఆశ్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. అంతేకాకుండా వారు బీజేపీలో క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళు సేవా పట్లనే ఎక్కువగా మొక్క చూపుతూ ఇటీవల ప్రాంతం ఇటీవల కాలంలో నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అన్ని మండలాల్లో మరి వారు ఉచితంగా ఆరోగ్య శిబిర కేంద్రాలు ఏర్పాటు చేస్తూ కేవలము ఆ యొక్క శిబిరాల్లో వైద్యులను, వైద్య బృందాలను, పరీక్షలు మాత్రమే నిమిత్తం కాకుండా వారికి కావాల్సిన మందులు 2000 రూపాయల వరకు వారికి ఉచితంగా పంపిణీ చేయడం అంటే ఉదాత్తమైనటువంటి మనస్తత్వం. మరి ఇటీవల కొత్తగా మళ్ళీ గ్రామాల్లో మరి కనీస అవగాహన లేకుండా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉండే వాళ్ళకి పేదలు, కూలీలు, పేద రైతులు, వైద్యులను సంప్రదించే అవకాశం లేదు, ఆసుపత్రి పోయే పరిస్థితి లేదు, తీరిక లేదు. వారికి పూట గడవాలంటే కష్టపడితే కానీ పొట్టకూడదు. అందుకనే వారి ప్రాంతాల్లో వెళ్ళి శిబిరాలు నిర్మించడంతో పాటు ముఖ్యంగా మహిళలు ఏదైతే ఇటీవల కాలంలో తెలియకుండానే ఏదైతే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకుతున్నాయో దాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకమైన శిబిరాలు వారు నిర్వహించడం, 1300 మందికి గుర్తించడం చాలా ఆశ్చర్యకరం. అంటే ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా అభినందనీయం. వారి కూడా తగు రీతిలో అవసరమైన మేరకు చికిత్సకు, కొంతమంది హైదరాబాద్లో చికిత్స చేయడానికి కూడా వారు దోహదపడుతున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారు నిర్వహిస్తున్న ట్రస్టు, ఆశ్రమం, వారు చేపట్టినటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా సాఫల్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.